నిన్నటి కథలో మనం ద్రౌపది వస్త్రాపహరణం ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంద్రప్రస్థ రాజ్యం ఇచ్చేయడం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం వరకు విన్నాం కదా ఇప్పుడు దాని తర్వాత ఏమిటి జరుగుతోంది మన హస్తినాపురంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారో విందాం దుశ్శాసనుడు ప్రేరేపించగా దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళి జూదంలో గెలిచిందంతా పోగొట్టావు నువ్వు పాండవులు మనల్ని యుద్ధంలో నిర్మూలించి తీరుతారు వాళ్లకు అమితమైన సంపద ఉంది వాళ్లను మళ్లీ జోద్ద ఆడడానికి పిలిపించు ఈసారి వాళ్లను జూదంలో ఓడించి పన్నెండేళ్లు అరణ్యవాసానికి పంపి అరణ్యవాసం పూర్తి చేసే లోపలే మనం ప్రపంచంలోని రాజులందర్నీ మన పక్షం చేసుకుని యుద్ధం వస్తే పాండవుల్ని తేలిగ్గా నిర్మూలించవచ్చు అన్నాడు ధృతరాష్ట్రుడు దీనికి ఒప్పుకున్నాడు భీష్మ ద్రోణ విదురులు మొదలైన వారు అనేకులు వద్దని చెప్పారు గాంధారి కూడాను గట్టిగా అడ్డుపడింది కౌరవుల కులం నాశనం అయిపోతుందని చెప్పింది కులం నాశనమైనా సరే జూదాన్ని ఆపడం వశం కాదని ధృతరాష్ట్రుడు భార్యతోటి అన్నాడు ఇలా అంటూనే ఆయన పాండవుల్ని జూదానికి ఆహ్వానించాడు దానికి ప్రతికామినే పంపాడు మళ్ళీ మళ్లీ జూదం ఆడడం అపాయకరుని తెలిసి కూడా ధర్మరాజు తన తమ్ముళ్ళని పరివారాన్ని వెంటబెట్టుకుని జూదం ఆడడానికి హస్తినాపురం వచ్చాడు జూదం ఆడే ముందు శకుని ధర్మరాజుతో అన్నాడు ఈసారి జూదంలో పందె ఏమిటో తెలుసా ఓడిపోయిన వారు నారబట్టలు కట్టుకొని పన్నెండేళ్లు అరణ్యవాసం చేయాలి ఆ తర్వాత ఒక ఏడు అజ్ఞాతవాసం చేయాలి అజ్ఞాతవాసం అన్నప్పుడు ఎవరైనా బయటపడితే పన్నెండేళ్ళు మళ్ళీ అరణ్యవాసం చేసి మళ్ళా ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాలి ఇలా ఈ తర్వాత కూడా మళ్ళీ బయటపడ్డారు అనుకోండి మళ్ళీ చేయాలి అంటూ జూద నియమం చెప్పాడనమాట శుని తెలిపిన ఈ నియమాలు విన్ని సభలోని వాళ్లంతా కూడాను భయభ్రాంతులయ్యారు ధృతరాష్ట్రుడు బుద్ధి లేక కొడుకు ఆడించినట్టుగా ఆడుతుంటే సభలో ఇంతమంది పెద్దలు నివారించరేం అని కొందరు కోపంతో గట్టిగా అరిచారు కూడా ధర్మరాజు ఆ మాటలు విని రాజధర్మాన్ని పాలిస్తానని కంకణం కట్టుకున్న నా బోటి వాడు కుట్రదారులు జూదానికి ఆహ్వానించిన వచ్చి ఆడి తీరాల్సిందే అని రాజధర్మోగుడు చెప్పాడు శకుని పాచికలు వేశాడు ధర్మరాజు పందెం ఓడిపోయాడు పందెం ప్రకారం ధర్మరాజు అతని తమ్ముడు ద్రౌపది నారబట్టలు ధరించి వనవాసానికి పోవడానికి సిద్ధమయ్యారు వాళ్ళని చూసి దుశ్శాసనుడు ఇంతకాలానికి పాండవులకు కష్టాలు ఆరంభం కావడం చూసి నా జన్మ ధరించింది ఇక దుర్యోధుడికి అడ్డు ఎవ్వరూ ఉండరు ఐశ్వర్య గర్వంతో ఈ పాండవులు మమ్మల్ని చాలా లోకు చేసి చూశారు ఇప్పుడు వారికి తగిన పరాభవం జరిగింది ఇక వారు అరణ్యం మృగాల్లాగా జీవిస్తారు ఇక మాతో సమాన సంపదన గలవారు ఎవ్వరూ ఉండరు అని ద్రౌపదితోటి ఇలా అన్నట్ట పాంచాలి దరిద్రులైన ఈ పాండవులతోటి అడవుల్లో ఎందుకు కష్టాలు పడతావు చెప్పు మా కౌరవుల్లో నీకు ఇష్టం వచ్చిన వాణ్ణి వరించి హాయిగా రాజభవన్లో దాసదాసీ జనాలతో పాటు భోగాలు అనుభవించు అన్నాడు భీముడు ఈ మాటలు విని సింహంలాగా గర్జిస్తూ ఓరి పాపి శకుని ఆడిన మాయాజోదం మూలాన నీకింత కావరం వచ్చింది లేకపోతే ఇలా వదరగలిగేవాడివా నువ్వు అంటే ఇలా వాగ్గలిగేవాడివేనా నిన్ను యుద్ధంలో కీలు కీలు విరిచి చంపడం కంటే ఇంక నేను ఏమీ చేసేది లేదు నిన్నే కాదు నిన్ను ఆశ్రయించి ఉన్న దుర్మార్గులు అందరినీ యమలోకానికి పంపిస్తాను ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు గట్టిగా తర్వాత భీముడు దుర్యోధనుడికేసి తిరిగి రే మూర్ఖుడా అప్పుడే ఏమైంది నిన్ను యుద్ధంలో చంపినాడు దీనికి ఇంతకు ఇంతకు సమాధానం చెప్తాను అన్నాడు పట్టరాణి ఆగ్రహంతో తర్వాత పాండవులు జూదం ఆడిన చోట నుంచి వెళ్ళిపోయేటప్పుడు భీముడు వెనక్కి తిరిగి సభను చూసి ఒక మాట అన్నట్ట గుర్తించుకోండి యుద్ధంలో ఈ పాపాత్ముడైన దుర్యోధ్ణి నేను భయంకరంగా చంపుతాను వీడి స్నేహితుడైన కర్ణుణ్ణి అర్జునుడు ఈ శకుని మా సహదేవుడు చంపేస్తారు ఈ దుష్ట చతుష్టయానికి మా చేతిలో చావు రాసిపెట్టి ఉంది దాన్ని ఎవ్వరూ తప్పించలేరు అన్నాడు భీముడికి అర్జునుడు అడ్డు వచ్చి వట్టి మాటల వల్ల లాభం ఏంటి ఇంకా పద్నాలుగేళ్లు చేయదలిచిన దాన్ని ఇప్పుడే ఎందుకు చాటడం అది కూడా పదమూడేళ్లు పూర్తయ్యాక ఈ దుర్మార్గుడు మన రాజ్యం మనకి ఇవ్వకపోతే కదా అప్పుడు అన్నంత పని చేద్దాం నువ్వు శాంతించు అన్నయ్య అంటూ భీముణ్ణి నెమ్మదింబడానికి ట్రై చేశాడనమాట సహదేవుడు శక్ను ఓరి నీచుడా నీచుడ పాచికలతో మోసం చేసినట్టు కాదు యుద్ధభూమిలోని ప్రతాపం చూపించు భీవుడు అన్నట్టుగా నేను నీ ప్రాణాలు తీసి తీడతాను ఈ లోపల నీ పనులన్నీ ముగించుకొని చావడానికి సిద్ధంగా ఉండు అన్నాడు నకులుడేమో రౌద్రంగా ద్రౌపదిని ఈ సభలో పరాభవించిన వారందరి పురుగులు పట్టి చచ్చినట్టుగా చచ్చిపోతారు ఇవి ప్రగల్భాలు కావు మా శాపాలు అన్నాడు అలా పాండవులు తల ఒక శపదం చేసి దురతరాష్ట్ర భీష్మ బాహ్లిక కృప ద్రోణ అశ్వత్థామ విదుర సంజయాది పెద్దల వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు దుష్ట భయపడి మిగిలిన వాళ్లు ఏమీ అనలేదు గాని విదురుడు మాత్రం ధర్మరాజుతోటి మోసం చేత ఓడిన ఓటమి విచారించవలసిన అవసరం లేదు నీకు రత్నాల్లాంటి తమ్ములు బుద్ధిమంతురాలైన ద్రౌపది జ్ఞాని అయిన ధౌమ్యుడు ఉండగా ఏ లోటు రాదు ఐకమత్యం గల మీ అన్నదమ్ములు మధ్య ఎవరూ భేదాలు కలిగించలేరు మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు మీ తల్లి పెద్దది మీతో పాటు అరణ్యవాసం చేయలేదు అందుచేత ఆవిడను నా ఇంట పెట్టుకుంటాను అందుకు మీరు సరేనండి మీకు శుభం కలుగు రండి అన్నాడు అంటూ అనేక హితవాక్యాలు చెప్పి పంపించాడు ధర్మరాజు విధుడితోటి ఈ విధంగా అన్నాడు నీవు నాకు తండ్రి లాంటి వాడివి గురువు లాంటి వాడివి మా హితం కోరేవాడివి మీరు చెప్పినట్టుగానే నేను నడుచుకుంటాను అన్నాడు ద్రౌపది అంతఃపురంలో ఉన్న కుంతికి గాంధారికి ఇతర పుణ్య స్త్రీలకి నమస్కారం చేసి కంటతడి పెడుతూ వనవాసానికి వెళ్తున్నానని చెప్పింది కుంతి ఆవిడతోటంది ఏమని నీకు అన్నీ తెలుసును భర్తల వెంట భార్యలు భార్యలుండడం సహజ ధర్మం అందుచేత నువ్వు కంట తడిపెట్టకు నువ్వు నిజంగా కోపంతో చూసి ఉంటే ఈ కౌరవులు ఎప్పుడో భస్మమైపోయి ఉండేవారు నేను నిన్ను ఒకటి కోరుకుంటున్నాను మిగిలిన నలుగురు ఒక ఎత్తు సహదేవుడు ఒక ఎత్తు వాడు చిన్నతనం నుంచి చాలా సుకుమారుడు కష్టాలు ఓర్చలేడు వాడిని కాస్త శ్రద్ధగా కనిపెట్టి ఉండు వెళ్ళిరా ధర్మం జయించి నీకు శుభాలు కలుగుగాక అంటూ బోరున ఏడ్చేసింది ఆవిడ కూడా జుట్టు ముడితోటి పెద్ద పెట్టున ఏడుస్తూ ద్రౌపది అంతఃపురం నుంచి బయలుదేరింది కుంతి ఆమె వెంటనే తన కొడుకుల వద్దకు వచ్చింది వాళ్ళు ముని వేషాలు వేసుకొని అరణ్యానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు కుంతి వారిని చూసి కళ్ళ వెంపడ అశ్రుదారులు కారుస్తూ నాయనలారా మీరు సర్వవేళలా ధర్మాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తున్నప్పటికీ మీకు వనవాసం సంప్రాప్తమైంది మనకు దేవుడు అనుకూలించలేదో లేక నా కడుపును పుట్టినందుకు మీకు ఇది శిక్షో అరణ్యాల్లో మీరు ఎలా ఉంటారో మీ ఈ దుస్థితి చూడకుండా దేహం చాలించి మీ తండ్రి ఆయనతో పాటే పోయిన మాదిరి చాలా అదృష్టవంతురాలు నేనేదో మహాపాపం చేసుకుని మీ కష్టాలు చూడ్డానికి బతుకున్నాను ఇదివరకు మీతో పాటు కష్టాలన్నీ పంచుకున్నాను ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళక మీతో పాటు తీసుకుపోండి ఇటువంటి విపత్కర పరిస్థితిలో అనాథ రక్షకుడైన ఆ కృష్ణుడు కూడా మనకి ఏమీ చేయలేకపోయాడు అన్నది తర్వాత ఆమె సహదేవుడి వైపు తిరిగి నువ్వు వనవాసం నాయనా నువ్వు నా దగ్గర ఉంటే నా కొడుకులందరూ దగ్గర ఉన్నట్టుగానే భావిస్తానని చెప్తూ ఆపుకోకుండా ఏడవసాగింది విదురుడు ఆమెను ఎంతగానో ఓర్డించి తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళాడు పాండవులు తల్లికి విదురుడికి ప్రణామాలు చేసి ద్రౌపదితో సహా అరణ్యానికి బయలుదేరాడు ధర్మరాజు ముఖానికి గుడ్డను అడ్డు పెట్టుకున్నాడు భీముడు తన భుజాలు విశాలంగా పెట్టుకుని నడిచాడు అర్జునుడు ఇసుక చల్లుకుంటూ వెళ్ళాడు నకులుడు తన శరీరం నిండా బూడిద పూసుకున్నాడు సహదేవుడు తన ఒంటి నిండా మట్టి చల్లుకున్నాడు ధౌమ్యుడు వారికి ముందు నడుస్తూ దీక్షతోటి రౌద్రయామ్య సామగానం చేశాడు ఋతురాష్ట్రుడు విధుని పిలిచి పాండవులు వనవాసానికి ఎలా వెళ్లారు అని అడిగితే పాండవులు ఎవరెవరు ఎలా వెళ్లారో విధులుడు చెప్పాడు ఎందుకలా వెళ్లారు అన్నాడు ధృతరాష్ట్రుడు నీ కొడుకులు చేసిన అన్యాయానికి మండిపోతున్న ధర్మరాజు తన చూపుతో ప్రజలు భస్మమైపోతారేమోనని ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకున్నాడు భీముడు లోకానికి తన భుజబలం ప్రదర్శించాడు ఇసుక చల్లినట్టుగా బాణాలు వేసి శత్రు సంహారం చేస్తానని ఇసుక చల్లుతూ సౌజ్ఞ చేశాడు మన అర్జునుడు తన అందం చూసిన ప్రజలు తాను పడబోయే కష్టాల గురించి మరింత విచారిస్తారని నకురుడు బూడిది పూసుకున్నాడు తన దుఃఖం ప్రజలకు కనబడకుండా సహదేవుడు మట్టి కొట్టుకున్నాడు ద్రౌపది తడి చీర కట్టుకుని జుట్టు విరపోసుకుని మరి పద్నాలుగేళ్లుగా నీ కోడళ్లు విధవలై ఇలాగే ఏడుస్తారని సూచిస్తాను ధౌమ్యుడు దర్బలు చేత పట్టుకుని రాబోయే యుద్ధంలో చచ్చేవారికి ఉత్తరక్రియలు క్రియలు చేయిస్తానని చెప్పడానికి రౌద్ర సామం చదివాడు రాజా నీ దుర్బుద్ధి మూలంగా కౌరవులకు మునుముందు వినాశనం రాబోతోంది అన్నాడు విదరుడు కోపంగా పాండవులు వెళ్ళిపోయాక దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని దుష్టచతుష్టయం ద్రోణుడి వద్దకు వెళ్ళి మహానుభావా పాండవుల నుంచి మేము గెలుచుకున్న రాజ్యాన్ని మీరు ఏలండి అందుకు కావలసిన అర్హతలన్నీ మీకున్నాయి అందుకు మీకన్నా అర్హుడు లేడు అన్నారు ఆ మాటలు విని ద్రోణుడు పాండవులు గెలవడం ఎవ్వరి తరము కాదు పాండవులు నియమాన్ని నిర్వర్తించి యుద్ధానికి సిద్ధపడి తప్పక వస్తారు నా చేతిలో ఓడిపోయిన ద్రుపదుడు మహాయజ్ఞం చేసి నన్ను చంపగల కొడుకుని అర్జునుడికి భార్య కాదగిన కూతుర్ని సంపాదించాడు దృష్టద్యుమ్నుడు ద్రౌపదీ వివాహం ద్వారా పాండవుల మనిషి అయ్యాడు దీనికి తోడు కృష్ణుడు కూడా పాండవుల పక్షాన ఉన్నాడు అర్జునుడితోటి సమానమైన అతిరథుడు గాని మహారథుడు గాని ఈ లోకంలో ఎవడూ లేడు నా చావు దృష్టజ్ఞడి చేతిలో ఉన్నదని అందరూ ఎరిగినదే దీనికి అంతకు మీరే కారకులు కావడం కూడా జరిగింది ఇంతకన్నా విచారకరమైన కారణం ఏదైనా ఉంటుందా నాకు మీ రాజ్యం వద్దు రాజ్య సుఖాలు వద్దు ఇక మీరు చేయగలిగినది ఏమంటే ఇతరులకు మేలు చేయదలిస్తే ధర్మంగా ప్రవర్తించండి లేదా తాటిమాను నీడ లాంటి సుఖాలు కావాలంటే ఈ పదమూడేళ్లు సుఖాలలో ఓలలాడండి ఎలాగైనా అటు తర్వాత కౌరవ వినాశం తప్పదు ఆ మాటలు విన్నా ధృతరాష్ట్రుడు దడుచుకుని విదుడుతోటి ఏమన్నాడు విధుడా ద్రోణాచార్యుల మాట నిజం నువ్వు ఇప్పుడే అరణ్యానికి వెళ్లి పాండవుల్ని తప్పకుండా తీసుకురా ఒకవేళ వాళ్ళు రానంటే సన్మానం పొంది మళ్ళీ వెళ్లమని చెప్పు అంటూ మనసు నిప్పులు తొక్కిన కోవతిలాగా ఉండగా నిట్టూర్పులు వదలసాగాడు అప్పుడు సంజయుడు ధృతరాశుతో ఇలా అన్నాడు రాజా నీకు రాజ్యమంతా పాండురాజు గెలిచిపెట్టాడు అతని పట్ల ఎటువంటి కృతజ్ఞతాభావం లేకుండా కుయుక్తితోటి కుట్ర పన్ని అతని కొడుకుల్ని అడవులకు తోలేసావు వాళ్ళ సర్వస్వం వదులుకొని అడవులు పాలయ్యారు ఇంకేమిటి నీకు విచారం అన్నాడు విచారం కాకేమిటి ఆ పాండవులు అతిరథులు యుద్ధం తెలిసిన వాళ్ళు అజేయులైన అలాంటి వాళ్లతో వైరం తర్వాత విచారం ఉండదా అన్నాడు ఆ వైరం నువ్వు బుద్ధిపూర్వకంగా తెచ్చుకున్నదే గదా పెద్దవాడు భీష్ముడు గురువైన ద్రోణుడు నీ మంత్రి అయిన విద్రుడు వద్దంటుంటే విన్నావా నువ్వు నీ కొడుక్కి బుద్ధి లేదు లజ్జ అంతకంటే లేదు ప్రతికామిని పంపి ఉన్న ద్రౌపదిని నిండు సభలోకి రప్పిస్తాడా నివస్త్రం చేసి ఆవిడని అవమానిస్తాడా ఆమె ఉసురు నీ కులానికి తప్పకుండా తగులుతుంది అది నీ కులాన్ని సర్వనాశనం చేస్తుంది చెట్టు చెడే నాటికి కుక్కమూతి పిందలు పుడతాయి వినాశకాలం వచ్చేసరికి దేవతల బుద్ధి నశింపజేస్తారు కాలం ఎవ్వరినీ కర్ర తీసుకుని నెత్తిమీద కొట్టదు కాలం తీరేసరికి అన్యాయం న్యాయంగా కనబడుతుంది అని సంజయుడు కోపంగా నాలుగు మాటలు అనేశాడు అవును పుత్రమోహన్ చేత ఎవరు చెప్పినా నేను వినలేదు నా కొడుకు చేయమన్నదంతా చేశాను ఏం చేసేది ఇప్పుడు దేవుడే మమ్మల్ని కాపాడాలి అంటూ తురుతరాష్ట్రుడు విచారంగా మొహం పెట్టి బాధపడుతూ కూచుండిపోయాడు ఇక్కడ అరణ్యవాసంలో ఏం జరుగుతోంది అరణ్యానికి బయలుదేరిన పాండవులు ఏం చేస్తున్నారు మన కృష్ణుడు వాళ్ళు ఏమిటి చేస్తున్నారు ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం